హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్స్ ఆర్ట్స్. ఫస్ట్ ఈరోజు మనం ఎడిట్ చేయబోయే వీడియో ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ యొక్క ఆడియన్స్లో 25 to 35 ఇయర్స్ బిట్వీన్ ఆడియన్స్ కూడా చాలానే మంది ఉన్నారు, అంటే మ్యాక్సిమం పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీ ఫొటోస్తో కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరు కూడా మీ ఫొటోస్తో ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని యూస్ చేయాలి. సో మీ దగ్గర లేకపోతే ఒకవేళ మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఈ యాప్లో జస్ట్ చిన్న వర్క్ ఉంటుంది అంతే. ఓకే, మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయాలి, అంటే 2 సార్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని తీసేసి ఐ లవ్ యూ అనే వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఐ లవ్ యూ అని ఎంటర్ చేసి డన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ ఆర్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ ఏ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి కిందకి వెళ్తే మనకి ఫాంట్ అని ఉంది చూసారా. సో నేను మొబైల్ అనేది హారిజాంటల్గా రొటేట్ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుందని. మీరు నిలువుగా రొటేట్ చేసి పట్టుకుంటే మీకు కింద వస్తాయి ఆప్షన్స్ అనేది. ఓకే, సో సేమ్ ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. ఓకే, ఫాంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మై ఫాంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు కొన్ని ఒక ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఫాంట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, చాలా వీడియోస్లో చూపించాను బ్యాసీ, మనం ఇప్పుడు యూస్ చేయబోయే ఫాంట్ పేరు బ్యాసీ. ఓకే, ఇగో ఈ ఫాంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించకపోతే ఇక్కడ ఉంది కదా ఈ ప్లస్ ఐకాన్, దీని మీద క్లిక్ చేస్తే మీ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్స్లో వెళ్తే మీకు ఆ ఫాంట్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. సో ఆ ఫాంట్ మీద క్లిక్ చేస్తే, సపోజ్ ఈ ఫాంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ డైరెక్టరీ అని. సో దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే మనకి బ్యాసీ అనే ఫాంట్ దీనికి అప్లై అయిపోయింది చూసారా. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో దాని మీద క్లిక్ చేయాలి, అంటే మనకి పిఎన్జీ రూపంలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, క్లిక్ చేస్తే మొబైల్లోకి సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఐ లవ్ యూ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేయాలి. 2 టైమ్స్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ మౌనిక అని ఎంటర్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే మౌనిక అని ఎంటర్ చేసి డన్ క్లిక్ చేస్తాను. ఓకే 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 క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలానే ఉంచి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. సో గ్యాలరీకి సేవ్ అయిపోయింది. సో నెట్ ఆన్లో ఉంటే యాడ్స్ ప్లే అవుతాయి, ఆఫ్ చేసుకోండి. ఓకే, అంతే. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది క్రియేట్ అయిపోయింది, ఇక్కడ ఈ యాప్తో పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టెక్స్ట్కి లిరిక్స్ లాగా ఒక యానిమేషన్ ఇవ్వడానికి కైన్ మాస్టర్ యాప్ని యూస్ చేయాలి. సో కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ రేస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసాం కదా ఆ టెక్స్ట్ని, ఆ ఫోల్డర్ క్లిక్ చేసి ఆ 2 టెక్స్ట్ని తీసుకోవాలి. ఓకే, ఐ లవ్ యూ అండ్ మౌనిక అనే టెక్స్ట్ని. ఓకే, ఇక్కడ ఇక్కడ ఇంటి మార్క్ని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని కొద్దిగా ఒక 3 సెకండ్స్కి తీసుకోండి, అంతే సరిపోతుంది. ఓకే, 3 సెకండ్స్. ఓకే, సో 3 సెకండ్స్ తీసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది కదా, ఇది దీని మీద క్లిక్ టెక్స్ట్ని క్లిక్ చేసి సెంటర్ దాని మీద క్లిక్ చేసి కొద్దిగా ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఈ విధంగా సెంటర్కి పెట్టి ఈక్వల్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే మళ్ళీ ఈ నేమ్ మీద కూడా క్లిక్ చేసి మళ్ళీ ఈ సెంటర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సెంటర్కి తీసుకురండి. ఓకే, ఇక్కడ ఈక్వల్ ఆప్షన్ రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఈ ఐ లవ్ యూ అనేది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి
టెక్స్ట్ మీద క్లిక్ చేసి సెంటర్కి తీసుకురండి. ఓకే, సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ కత్తెర మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, టూ పార్ట్స్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి, రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు టూ పార్ట్స్ అయిపోయింది కదా. ఫస్ట్ పార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి మీరు రెండు ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే మీకు స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యానిమేషన్ అని ఉంది కదా, దాంట్లోనే మీకు అవుట్ యానిమేషన్, ఇంకా ఇన్ యానిమేషన్ రెండు ఉన్నాయి కదా. సో ఈ రెండింటి మీద ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని అడుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డౌన్లోడ్ చేసేస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా అవుట్ యానిమేషన్, ఇన్ యానిమేషన్, ఈ రెండు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ చేస్తే మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు చాలా యానిమేషన్స్ ఉంటాయన్నమాట. సో లిరిక్స్ కూడా బాగా ఎడిట్ చేయొచ్చు ఈ ఆప్షన్స్ని యూస్ చేసి. సో మీకు ఇక్కడ 39 ఎఫెక్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఓకే, ఇది తగ్గిస్తే ఎఫెక్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది యెల్లో కలర్ది. ఓకే, సో దీన్ని ఈ విధంగా ఎంత ఉందో అంతవరకు ఉంచేసేయండి. సో ఉంచేసి ఇక్కడ రైట్ మార్క్ని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ విధంగా ఎంటర్ అయింది కదా. ఎంటర్ అయిన తర్వాత ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సెకండ్ పార్ట్ మీద మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంది కదా, సో అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ కిందకి వెళ్తే 39th ఆప్షన్లో ఈ విధంగా క్లిక్ చేస్తే అది అనేది మళ్ళీ వెళ్ళిపోతుంది, సేమ్ ఎఫెక్ట్ లాగానే ఉంటుంది అది కూడా. ఓకే, సో దాని మీద రైట్ మార్క్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఐ లవ్ యూ అనే విధంగా వచ్చింది, ఆ విధంగా వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ నేమ్ మీద, మౌనిక అనే నేమ్ మీద క్లిక్ చేసి సేమ్ మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో మళ్ళీ సేమ్ 39th ఎఫెక్ట్ని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా. సో ఇప్పుడు ఇది పెద్దగా ఉంది కాబట్టి ఎఫెక్ట్ అనేది స్లో అయిపోయింది చూడండి. సో ఈ ఎల్లో మార్క్ ఉంది, ఈ ఎల్లోది ఉంది కదా, ఈ మనం ఈ విధంగా తగ్గించామనుకోండి ఎఫెక్ట్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా తగ్గించాలి అంతే. ఓకే, ఇప్పుడు రైట్ మార్క్. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా చూడండి ఒక లిరికల్ టైప్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం దీని మీద క్లిక్ చేసి మనకి ఈ 720p మీకు నచ్చింది పెట్టుకొని సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా, సో ఈ వీడియోని మనం సేవ్ చేసేయాలి. సో ఈ వీడియో అనేది ఇప్పుడు మనకి గ్యాలరీకి సేవ్ అయిపోతుంది కదా, లిరికల్ టైప్ వీడియో. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు ఫ్రెండ్స్, కానీ క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలనేదే నా కాన్సెప్ట్. సో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఒక మంచి వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్, మనకి ప్లేస్టోర్లో నోడ్ వీడియో ఎడిటింగ్ యాప్ అనే ఒకటి ఉంటుంది, నోడ్ వీడియో ఎడిటర్ అనే యాప్. సో ఈ యాప్ కొంతమందికి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. సో ఈ యాప్ ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్ కెపాసిటీ ఎక్కువ అనుకుంటా, నాకు కూడా కొద్దిగా స్లోనే వర్క్ చేస్తుంది, చిన్న మొబైల్స్కి అసలు ఇన్స్టాల్ అవ్వట్లేదు. సో మీ వాళ్ళ దగ్గర ఏదైనా మంచి మొబైల్ ఉంటే అందులో మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం నోడ్ వీడియో ఎడిటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. సో మనకి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మినీ మోడ్, ప్రో మోడ్ అని ఉంటుంది, ప్రో మోడ్ పెట్టుకొని ఇక్కడ న్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రేషియో అని ఉంది కదా, ఈ రేషియోని సెలెక్ట్ చేసి మనకి ఇందాక తీసుకున్నాం కదా 16:9 అదే రేషియో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి గ్యాలరీలో ఉన్న అన్ని వీడియోస్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక వీడియో క్రియేట్ చేసాం కదా, ఆ వీడియోని తీసుకోవాలి. సో అదే లిరికల్ వీడియోలో చేసాం కదా, సో ఆ వీడియోని మనం ప్లే చేసినట్లయితే ఈ విధంగా ప్లే అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా ప్లే చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అసెట్ స్టోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి గ్లో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కలర్ ఉంది కదా, గ్లో కలర్ అనేది, ఈ కలర్ మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ చిన్నది ఉంది కదా మధ్యలోది, దాని మీద దాన్ని ఈ విధంగా తీసుకొచ్చి మీరు ఈ పెద్దదాన్ని మళ్ళీ మీకు నచ్చిన కలర్ మీద మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టిన తర్వాత ఓకే ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఎవల్యూషన్ అని ఉంది కదా ఫస్ట్, ఇది పైన, దాని మీద ఈ విధంగా పైకి ఈ విధంగా అంటే పెరుగుతుంది. ఓకే, రేడియస్ అనేది కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు పైకి అనాలి. ఓకే, దాని మీద నొక్కి పట్టుకొని ఈ విధంగా పైకి స్వైప్ చేయాలి అంతే. ఓకే,
సో ఇంటెన్సిటీ అనేది కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు మనకి ఇంకొంచెం కిందికి వెళ్తే పైకి డ్రాగ్ చేస్తే స్వైప్ చేస్తే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ అసెట్ స్టోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి కిందికి వెళ్తే రెయిన్ డ్రాప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి ఈ సెంట్రల్ బాక్స్లో కూడా టిక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ ఉంది కదా, ఈ బ్లర్ మీద లాంగ్ ప్రెస్ చేసి కింద కనాలి, జీరో చేసేయాలి. ఓకే, జీరో చేసేసి ఓకే. సో ఇప్పుడు దీని ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ గ్రీన్ కలర్ దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మనకి సేవ్ అయిపోతుంది. సో మన మొబైల్ యొక్క ర్యామ్ని బట్టి స్పీడ్ ఉంటుంది ఇది. సో కొద్దిగా మంచి మొబైల్ అయితే ఫాస్ట్గానే సేవ్ అయిపోతుంది వీడియో అనేది, లేకపోతే కొద్దిగా టైం పడుతుంది. సో వెయిట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్లో మళ్ళీ కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసి క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఫస్ట్ రేస్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు మనం ఒక వీడియోని తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ వీడియోని. సో ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ లింక్ని, ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు వీడియో అనేది ఇది. సో ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఇంటూ మార్క్ని క్లిక్ చేయాలి. సో మనకి వీడియోని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మ్యూజిక్ నేను మ్యూట్ చేస్తున్నాను. సో మనకి వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. సో వీడియో ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మనం ఎవరిదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని తీసుకోవాలి. సో ఈ ఫోటో నేను తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ ఫోటోని తీసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్రోపింగ్ ఉంది కదా, ఈ క్రోపింగ్ మీద క్లిక్ చేసి కొద్దిగా ఈ మాస్క్ ఉంది కదా ఎనేబుల్ చేసి షేప్లో షేప్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ సర్కిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా ఈ విధంగా ఓకే క్రోప్ చేయాలి. మళ్ళీ కొద్దిగా జూమ్ చేసుకోండి, అంటే కరెక్ట్గా ఆ ఫ్రేమ్కి సరిపోవాలి. కొద్దిగా జూమ్ చేసుకోండి, ఒకవేళ పెద్దగా అయితే చూడండి. ఓకే, ఈ విధంగా జూమ్ చేసి మళ్ళీ క్రోప్ మీద క్లిక్ చేసి కొద్దిగా పెద్దగా అయింది కదా ఫ్రేమ్ కంటే, సో పెద్దగా అవ్వకుండా ఈ విధంగా క్రోప్ చేయండి. ఓకే, అంతే. ఓకే, రైట్ మార్క్ ఈ విధంగా ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసి రైట్ మార్క్ని క్లిక్ చేద్దాం. సో మనకి ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి కిందికి వెళ్ళి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ పెట్టేద్దాం. సో స్క్రీన్ పెట్టేసి రైట్ మార్క్. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం నోడ్ వీడియో ఎడిటింగ్ యాప్లో ఎడిట్ చేసాం కదా, సో ఆ వీడియోని తీసుకోవాలి. సో తీసుకొని ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కిందికి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. సో స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు రైట్ మార్క్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసి ఒక్కసారి ఈ విధంగా క్లిక్ చేసి కొద్దిగా జూమ్ చేసి కిందికి వెళ్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ సాచురేషన్ ఉంది కదా, ఈ సాచురేషన్ని ఇంక్రీస్ చేయాలి. సో ఇంక్రీస్ చేసి ఈ విధంగా ఒక 60 అలా పెడదాం. సో పెట్టిన తర్వాత కిందికి వెళ్తే గెయిన్ అని ఉంది కదా, ఈ గెయిన్ కూడా ఒక 1% ఇంక్రీస్ చేయాలి. ఓకే, 1 or 2% ఇంక్రీస్ చేసి రైట్ మార్క్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి కలర్ అనేది కొద్దిగా బ్రైట్ అయింది కదా. సో ఈ విధంగా మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఒక 6 సెకండ్ వరకే ఉండాలి, తర్వాత ఇంకోటి హ్యాపీ బర్త్డే అని వచ్చేస్తుంది. సో 6 సెకండ్ వరకు తీసుకొచ్చి ఈ ఇమేజ్ని వీడియోని క్లిక్ చేసి కత్తెరని క్లిక్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి అది పోగానే ఇది వచ్చేస్తుంది. ఓకే, హ్యాపీ బర్త్డే మై హార్ట్ అని చెప్పేసి. సో మనకి ఓవరాల్గా వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సో మీకు మ్యూజిక్ అనేది ఒకటి పెట్టాను, ఆ మ్యూజిక్ నచ్చకపోతే మీరు దాన్ని మ్యూట్ చేసేసి మీకు నచ్చిన సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బటర్ఫ్లైని నేను యాడ్ చేసాను కదా, ఇక్కడ లేయర్ క్లిక్ చేసి స్టిక్కర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ నేను చాలా ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ స్టోర్ మీద క్లిక్ చేసి స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ డెకరేటివ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి కిందికి వెళ్తే మనకి ఫెయిరీ టెయిల్ అని ఉంటుంది, ఫెయిరీ టెయిల్ అని. సో దాని ఇగో ఉంది కదా, దీంట్లో ఏంటంటే బటర్ఫ్లైస్ ఉంటాయి. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ అని ఉంది కదా, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, నేను ఇన్స్టాల్ చేశాను. సో ఓకే, ఇన్స్టాల్ చేసేసుకొని బ్యాక్ వస్తే మనకి ఇక్కడ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన బటర్ఫ్లైని తీసుకోవాలి. సో తీసుకొని
ఈ విధంగా దగ్గరికి తగ్గించి ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోండి, అంతే. ఓకే, రైట్ మార్క్. దీన్ని ఈ విధంగా 30 సెకండ్స్ ట్రాక్ చేసేయాలి, అంతే. సో మీకు నచ్చిన సాంగ్ సెట్ చేసుకుంటే వీడియో అనేది ఇంకా బ్యూటిఫుల్గా అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.